అందరికీ నమస్తే. నేను మీ పూర్ణిమగనిని ఫిజిటెక్స్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను. నేను బాగున్నానండి, మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ. నేను ఒక సిస్టర్ అడిగారండి, 999 గోల్డ్ అంటే ఏంటి, అసలు 999 గోల్డ్ దేనికి కొలమానము, దీంట్లో మనం ఏమేమి ఆభరణాలు చేసుకోవచ్చు, అసలు 999 గోల్డ్ యొక్క ఫుల్ డీటెయిల్స్ చెప్పండి అక్క. దీంతో పాటుగా గోల్డ్ని మనం కొనేటప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేసి కొనాలా, సో మన క్యాలిక్యులేషన్స్ వివరిస్తూ 999 గోల్డ్, మనము గోల్డ్ దాన్ని ఆభరణంగా చేసుకోవచ్చా, లేదంటే దాంట్లో స్వచ్ఛత ఎంత అనేది ఒక చిన్న బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేస్తూ, మన సిస్టర్ అడిగినట్లుగా దాంతో ఎలాంటి ఆభరణాలు చేసుకోవచ్చు అనేది క్లియర్గా వివరించేస్తానండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట, నా ప్రోగ్రామ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి, అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. 999 గోల్డ్ అనేది 99.9% స్వచ్ఛమైనటువంటి, మన భాషలో 24 క్యారెట్స్ గోల్డ్ అండి. ఈ యొక్క 24 క్యారెట్స్ గోల్డ్ ఆల్మోస్ట్ ఆలు మన దేశంలో టన్నులు కొద్దుందనమాట. ఓవరాల్గా ఒక లెక్క ప్రకారము, ఒక అంచనా ప్రకారము దాపుదాపు 25,000 కోట్ల టన్నులు, దాపుదాపు 1.5 trillions ఆర్ బిలియన్స్ టన్స్ గోల్డ్ నిక్షేపాలు మన కంట్రీలో, అంటే మన ఆభరణాల రూపంలోనూ ఆర్నమెంట్స్ రూపంలోనూ కడ్డీలు ఇట్లా ఉందంట. అందులో మన దగ్గర ఉండే బంగారం ఎంత క్వాంటిటీ, అందులో ఎంత స్వచ్ఛత ఉంది, దాన్ని మనం ఎలా వెరీస్ వేసుకోవాలా, స్వచ్ఛత అంటే ఏంటి. నెక్స్ట్ మనము 999 గోల్డే మనం ఆర్నమెంట్స్గా చేసుకున్నామా అంటే రాంగ్ అంటాను. మనకి ఆర్నమెంట్స్ తయారవ్వాలా అంటే స్వచ్ఛమైన బంగారంతో ఆర్నమెంట్స్ తయారు కావు, ఎందుకంటే స్వచ్ఛమైన 999 గోల్డ్ ఆర్ 24 క్యారెట్స్ గోల్డ్తో మనము ఆర్నమెంట్ తయారు చేస్తే అది చాలా మెత్తుగా ఉండటం వల్ల అది నొక్కుకుపోవటము, లేదంటే ఆ వస్తువు ఇరిగిపోవటము, అసలు లైఫే ఉండదు, గట్టితనం ఉండదు అనమాట. సో మనం ఎప్పుడైతే మన స్వచ్ఛమైన బంగారానికి దాని 99.9% లేదా 999 అని, లేదా 100% ప్యూర్ గోల్డ్ అని, 24 క్యారెట్స్ గోల్డ్ అని అంటారు. ఈ గోల్డ్ కనుక వేరే లోహాలు, ఫర్ ఎగ్జాంపుల్ సిల్వర్ కానీ, రాగి కానీ, క్యాడ్మియం కానీ, జింక్ కానీ, ఇప్పుడైతే క్యాడ్మియం యాడ్ చేయట్లేదు, సో స్కిన్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయని, సో జింక్ కానీ ఇలాంటి లోహాల్ని కలిపి మన యొక్క బంగారంలో ఆ యొక్క స్వచ్ఛత అనేది తగ్గుతుందన్నమాట. ఎంత పర్సెంట్ కలుపుతారు అంటే ఆ యొక్క కలిపేటువంటి పర్సంటేజ్ని బట్టించి 23 క్యారెట్సా, 22 క్యారెట్సా, 20నా, 18నా, ఈవెన్ 14 క్యారెట్స్ గోల్డ్ కూడా, ఈ యొక్క ఇతర లోహాలను కలపడం వల్ల వాటి యొక్క పర్సంటేజ్ ఆఫ్ స్వచ్ఛత తగ్గి ఆ యొక్క వస్తువులు ఆర్నమెంట్స్గా తయారు చేసేదానికి మన యొక్క బంగారం పనికొస్తుంది. దాన్ని 999 కానీ, 91.6 కానీ, 916 కానీ, 22 క్యారెట్స్ కానీ, 18 క్యారెట్స్ కానీ, ఈవెన్ 14-15 క్యారెట్స్లో కూడా గోల్డ్ ఆర్నమెంట్స్ రెడీ అవుతున్నాయి అన్నమాట. మనం హయ్యర్ మోస్ట్ ఎక్కువ వాడేది వచ్చి 916 అయినా 22 క్యారెట్స్ అయినా ఒకటేనండి. 916 అనేది 91.6% ప్యూర్ గోల్డ్ అనమాట. రిమైనింగ్ ఒక 100%లో రిమైనింగ్ ఉండేటువంటి 8.4% వచ్చేసి మిగిలిన ఇతర లోహాలు, ఏదైనా యాడ్ చేసుకోవచ్చు, రాగి కలుపుకోవడము, వెండి కలుపుకోవడము, లేదా ఇత్తడి కలుపుకోవడము, ఇత్తడి కలుపురు, రాగి, వెండి, జింకు ఫర్ ఎగ్జాంపుల్, ఇట్లాంటి లోహాల్ని కలిపితే యొక్క లోహానికి గట్టితనం అనేది ఏర్పడుతుంది అనమాట. అప్పుడు మనకి ఏ వస్తువైనా గట్టిగా నిలబడుతుంది, అంటే మనం రింగ్స్ చేయాలన్నా, కమ్మలు చేసుకోవాలన్నా, లాకెట్లు చేసుకోవాలన్నా, ఇట్లాంటి గోల్డ్ ఆర్నమెంట్గా మనం రెడీ చేసుకోవాలంటే గోల్డ్కి ఇలాంటి ఇతర లోహాలను కలిపితేనే మనకి ఆర్నమెంట్ రెడీ అవుతుంది. ఎక్కువగా మన దేశం అనేది ఎక్కడైనా ఆర్నమెంటు ఎక్కువగా విరివిగా వాడుతున్నది వచ్చి 22 క్యారెట్స్ గోల్డ్ అనమాట. దాని తర్వాత స్థానంలోనే 20 క్యారెట్స్ కానీ, 18 క్యారెట్స్ కానీ బాగా ట్రెండ్ అవుతూ ఉంది. ఈవెన్ 14 క్యారెట్స్ గోల్డ్ కూడా వాడుతున్నారు. సో ఈ 14 క్యారెట్స్, 18 క్యారెట్స్ మనకి బంగారు వస్తువులు చేసుకోవడానికి అయితే వాడరండి. ఈ రాళ్ళ వస్తువులు కానీ, డైమండ్స్ వస్తువులు కానీ రెడీ చేసుకునేందుకు ఇంకొంచెం ఇతర లోహాలు కలిపితే ఇంకొంచెం గట్టిగా తయారవుతాయి అనమాట. ఆ యొక్క డైమండ్స్ కానీ, స్టోన్స్ కానీ గట్టిగా పట్టుండేటందుకు వీటిలో గట్టితనం పెరగాలంటే ఇతర లోహాలను కలిపి, సో మన గోల్డ్ స్వచ్ఛత తగ్గించి ఇతర లోహాలను కలిపి ఈ యొక్క గట్టిదనం కోసమని ఈ యొక్క 18 క్యారెట్స్, 14 క్యారెట్స్ ఈ యొక్క ఆర్నమెంట్స్గా రెడీ చేసి మనకి మనుగడలో ఉన్నాయన్నమాట. సో బంగారు స్వచ్ఛతను బట్టించి
దాని యొక్క ప్రైజ్ మారుతూ ఉంటుంది. 999 గోల్డ్ కాస్ట్ ఎక్కువగా ఉండడానికి కారణం ఏంటంటే ఇది ప్యూర్ గోల్డ్ అన్నమాట. ఎప్పుడు కానీ ప్యూర్ గోల్డ్లో కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. గోల్డ్లో ప్యూరిటీ తగ్గే కొంది దాని కాస్ట్ తగ్గుతూ వస్తుందంట. ఎందుకంటే మనకి ప్యూర్ గోల్డ్ కాస్ట్ ఎంతో దాంట్లో నుంచి ఆ యొక్క ప్యూరిటీ తగ్గే కొంది దాని కాస్ట్ని తగ్గించుకుంటూ కాస్ట్ అనేది మెన్షన్ చేస్తూ వస్తారనమాట. ఇది బులియన్ మార్కెట్లో ట్రేడింగ్ని బట్టించి కాస్ట్ ప్రైజెస్ వేరియేషన్ బట్టించి మారుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ గోల్డ్ ప్రైజ్ ఆ రోజు రేట్ని బట్టించి మారటంతో పాటుగా మనం ఆర్నమెంట్ రెడీ చేయించుకుంటాం కదా, ఆర్నమెంట్లో ఎంత పర్సంటేజ్ ప్యూర్ గోల్డ్ ఉంది, ఈవెన్ 22 క్యారెట్స్ అయితే దాని ప్రైస్ ఎంత ఉంది, దాంతోపాటుగా దాని మేకింగ్ ఛార్జెస్, ఈ రెండింటిని కలిపి ప్రైజు మేకింగ్ ఛార్జెస్ రెండింటిని కలిపి మనకి జిఎస్టీ యాడ్ చేస్తారు. ఈ మూడు ఐటమ్స్ కలిపి అంటే గోల్డ్ 1 గ్రామ్ ప్రైస్ ఎంత, ఎన్ని గ్రామ్స్ తీసుకున్నాం అన్ని గ్రామ్స్ గోల్డ్, దానికి ఎంత తరుగు ఉంది, 10%, 12%, 15%, ఆ తరిగిని ఓవరాల్గా గోల్డ్కి యాడ్ చేస్తారు. సో పర్సంటేజ్ని బట్టించి ఆ యొక్క తరుగుని యాడ్ చేసుకొని ఈ ఓవరాల్గా తరుగు ఆ గ్రామ్ వెయిట్ ఈ రెండింటిని కలిపి మొత్తానికి జిఎస్టీ వేస్తారు. సో మొత్తము ఒక ఆర్నమెంట్ మనం కొనేటప్పుడు ఈ మూడింటిని కలిపి కొన్ని హ్యాండ్మేడ్ ఐటమ్స్కి కూల్ వేస్తారండి. హ్యాండ్మేడ్ ఐటమ్స్ కాదు అంటే హయ్యర్ మోస్ట్ ప్రాబబ్లీ కూల్ అనేది ఇప్పుడు మెన్షన్ చేయట్లేదు. సో ఏదన్నా కరెక్షన్స్ ఉంటే తరుగులోనే కరెక్షన్ చేసేస్తూ ఉన్నారు. ఏదో ఇన్ కేసు చాలా డెలికేట్గా చేసిన ఆర్నమెంట్స్, టెంపుల్ జ్యువెలరీస్ అట్లాంటి వాటికి, లేదా చిన్న వస్తువులకైతే కూలే యాడ్ చేస్తున్నారు పీస్ రేట్ కింద, దాన్ని ఒకసారి కరెక్షన్ చెక్ చేసుకున్నారు అంటే మనము ఆ యొక్క కూలి కింద లాస్ అవ్వకుండా ఉంటాం అన్నమాట. హయ్యర్ మోస్ట్ తరుగు దగ్గరే మనమంతా మోసపోతూ ఉంటాం అన్నమాట. ఆ యొక్క వస్తువుకి తరుగు అనేది ఆ యొక్క గోల్డ్ షాప్ ఓనర్ ఉంటారు కదా వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. మనకి ఏదైనా ఆఫర్లు ఇచ్చినా, డిస్కౌంట్లు ఇచ్చినా, డిడక్షన్స్ ఇచ్చినా, లేదా స్కీమ్స్ కట్టినా, మనకి ఎలిజిబిలిటీ లేదా ప్లస్ అయ్యేదంతా ఆ తరుగు దగ్గరే, ఈవెన్ షాప్ వాళ్ళకి లాభం వచ్చేది కూడా తరుగు దగ్గరే అనమాట. గోల్డ్ ప్రైజు ఓవరాల్గా 50% తగ్గించి పెంచినా వాళ్ళకి పెద్ద ఇదేమి ఉండదు. ఒక తరుగులోనే బంగారం మీద ఆదాయం అంతా డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళ షోరూమ్ మెయింటెనెన్స్కి, వాళ్ళ ఖర్చులకి, వాటికంతా కూడా ఈ తరుగు ద్వారా తీసేటువంటి ఆదాయంతోనే ఇది రన్ అవుతూ ఉంటుంది అనమాట. సో మనం 999 గోల్డ్ మనము ఆర్నమెంట్ చేయించుకోలేం కానీ ఇంకా దేనికి పనికొస్తుంది అంటే కడ్డీలు చేసుకోవచ్చు, కాసులు చేసుకోవచ్చు, కాయిన్స్ పెట్టుకోవచ్చు, బిస్కెట్ల రూపంలో మనకి ఇన్వెస్ట్మెంట్ పర్పస్. 999 గోల్డ్ అనేది ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మనం దాచిపెట్టుకోవచ్చు అనమాట. దాన్ని ఆర్నమెంట్గా రెడీ చేయించుకోవాలంటే ఆటోమేటిక్గా దాంట్లో వేరే ఇతర లోహాలను కలిపి దాని యొక్క ప్యూరిటీని తగ్గించుకొని ఆర్నమెంట్గా రెడీ చేసుకోవచ్చు. ఈ యొక్క 999 గోల్డ్ ఫిజికల్గా తీసి పెట్టుకుంటే మనం ప్రొటెక్ట్ చేయలేం కదా. దానివల్ల మనకి ఏమన్నా యూజెస్ ఉందా అంటే 999 గోల్డ్ని నాకు తెలిసి హయ్యర్ మోస్ట్ తాకట్టు అయితే పెట్టించుకోరండి. ఎందుకంటే కాయిన్స్ కానీ, కడ్డీలు కానీ, బిస్కెట్లు కానీ ఎక్కడ కానీ తాకట్టు అయితే పెట్టుకోరనమాట. వీలైతే దాచిపెట్టుకోవాలా, లేదా ఇన్వెస్ట్మెంట్ పర్పస్, లేదంటే అమ్మేసుకోవాలన్నమాట. అట్లా పెట్టున్నా దాని వాల్యూ పెరుగుతుంది కానీ దాన్ని ఇంకెక్కడన్నా పెట్టి దాన్ని రొటేషన్ చేసి వడ్డీలు అట్లా జనరేట్ చేసుకోవాలంటే మాత్రం యూజ్ ఉండదు. ఎందుకంటే కడ్డీలు, బిస్కెట్లు, కాయిన్స్ నాకు తెలిసి ఏ బ్యాంకులో కూడా తాకట్టు అయితే పెట్టుకోలేదు. ఇంకెవరికన్నా ఇన్ కేసు ఎక్కడన్నా పెట్టుకుంటారంటే మాత్రం మీరు కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా తెలియజేయడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ ఇంకా ఆర్నమెంట్స్ అయితే మాత్రం ఎక్కడైనా తాకట్టు పెట్టుకుంటారండి. ఇందులో ప్యూరిటీ దాన్ని పట్టించి మనకైతే తాకట్టు పెట్టుకోవచ్చు, ఆర్నమెంట్ అనుభవించవచ్చు. నెక్స్ట్ వచ్చి వాటిని కాస్ట్ పెరిగే కొద్ది పెరుగుతూ వస్తుంది అనమాట. అప్పటికప్పుడే ఎక్స్చేంజ్ చేసుకుంటే లాస్ అవుతామే కానీ ఆర్నమెంట్ రూపంలో మనం కొన్ని వాడుకుంటూ కొన్ని సంవత్సరాలు లాంగ్ డ్యూరేషన్లో దానికైతే పెద్ద లాస్ అయితే రాదు. ఇంత రిస్క్ నాకెందుకు, నాకైతే గోల్డ్ కొనాలా, ఎప్పుడు తగ్గట అప్పుడు కాస్ట్ పెరుగుతూనే ఉండాలా కానీ రిస్క్ తక్కువ ఉండాలా అనుకునేవాళ్ళు, ఫిజికల్ గోల్డ్ కాకుండా డిజిటల్ గోల్డ్కి కానీ, సావరిన్ గోల్డ్ బాండ్స్ కానీ, గోల్డ్ ETFs కానీ, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్లో కానీ మనం గోల్డ్ రిలేటెడ్ సేవింగ్స్ చేస్తూ వచ్చాము అంటే, సో కంపేరింగ్ టు ఫిజికల్ గోల్డ్ కన్నా మనము డిజిటల్ గోల్డ్కి ప్రొటెక్షన్ తక్కువ ఇవ్వచ్చు. కానీ ఇందులో కూడా ప్లస్ అండ్ మైనస్లు ఉంటాయన్నమాట. డిజిటల్ గోల్డ్లో కొంచెం జిఎస్టీ కలిపి వేస్తూ ఉంటారు, కాస్టు డిఫరెన్సేషన్ కొంచెం ఎక్కువగా అనిపించవచ్చు. కొంచెం డిస్కౌంట్స్ అట్లాంటివి ఉండేటివి అంటే నాకు తెలిసి నేను ఇన్ని వాటిలో సావరిన్ గోల్డ్ బాండ్స్ బాగా ట్రెండింగ్లో ఉంది.
దాంట్లో వచ్చి మామూలు గోల్డ్ ప్రైస్ కానీ ఒక 50 రూపాయలు తగ్గించున్నారంట. నెక్స్ట్ ఓవరాల్గా ఈఆర్ మీద 2.5% ఇంట్రెస్ట్ యాడ్ అవుతా ఉంది. కానీ ఇందులో కూడా మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాము అంటే ఆదాయం కళ్ళ చూడొచ్చు. లేదు ఒక 6 నెలలు సేవ్ చేసి 7 నెలలు మళ్ళీ తీసేసుకుని 8 నెలలు పెట్టి 9 నెలలు తీసుకుంటాము అంటే వెంటనే వేసి తీస్తామంటే పెద్ద ఆదాయం కనిపించదు. ఆ యొక్క ఛార్జెస్ వాటి మీదే ఖర్చు అయిపోతుంది. ఒక 7-8 ఏళ్ళు మనం దాన్ని తాకుండా పెట్టి మళ్ళీ ఆర్నమెంట్ చేసుకుంటాము అంటే దీంట్లో బెనిఫిట్స్ ఉందండి. సో 999 గోల్డ్నే మనం డిజిటల్ గోల్డ్గా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు. సో మనం వేసి తీసుకోవటం కన్నా కొంతకాలం అక్కడే అట్టి పెట్టుకోగలుగుతాము. లేదా ఎస్ఐపిలో కూడా ఈ యొక్క డిజిటల్ మ్యూచువల్ ఫండ్స్లో సేవ్ చేయగలుగుతాము అంటే దానికైతే వెళ్ళిపోవచ్చు అనమాట. సో నాకు తెలిసి నేను క్లారిటీగా 999 గోల్డ్ అంటే ఏంటి, 999 గోల్డ్ యొక్క యూజెస్ ఏంటి, దాంట్లో ఏమన్నా ఆభరణాలు చేయొచ్చా చేయకూడదని చెప్పాను. సో ఇంకేదైనా డౌట్ ఉంటే మాత్రం ఇంకొకసారి కామెంట్లో అడగండి. ఒక సిస్టర్ అడిగారు, పేరైతే మర్చిపోయా, యాక్చువల్గా నేను మేల్ మరుగుతు టూర్లో ఉన్నానండి, అందుకనేసి రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయలేకపోయాను. ఇంకా మీదట అప్డేటెడ్గా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తానన్నమాట. సో నాకు రెగ్యులర్గా చూసేవాళ్ళు మిస్ అవ్వరని నా కొన్ని వ్లాగ్స్ కానీ పెడుతున్నాను, వాటిని కూడా చూసి ఆదరించండి అబ్బా. ఎందుకంటే నాకు నా లైఫ్ స్టైల్ అంటే చాలా ఇష్టము. ప్రతి ఒక్కరికి ఒక లైఫ్ స్టైల్ ఉంటుంది కదా, సేవింగ్స్, గోల్డ్ రిలేటెడ్ ఇట్లాంటివంతా. జనరల్గా నేను షాపింగ్ చేస్తుంటాను, నా లైఫ్ స్టైల్లో ఇది ఒక పార్ట్ అనమాట. కానీ కొంచెం ట్రెడిషనల్ కానీ టూర్స్ వెళ్ళడం కానీ ఇట్లాంటివి కూడా బాగా ఇష్టం. ఎవరు నమ్మకం వాళ్ళది నేను కాదంటం లేదు, కానీ అక్కడ ఉండేటువంటి సమ్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను మ్యాక్సిమం. సో ఒక్కసారి వాటిని కూడా చూసేసి నచ్చిన వాళ్ళు ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. కాకపోతే ప్లేలిస్ట్లో పెట్టున్నాను, ఎవరికి ఏది కావాలంటే అదైతే అప్డేట్ అయ్యి వస్తూనే ఉంటుంది. అందుకని సబ్స్క్రిప్షన్ బటన్లో బెల్ బటన్ నొక్కి ప్లేలిస్ట్లో యాక్టివేట్ చేసి పెట్టుకోండి. మీకు రిలేటెడ్ ఏ యొక్క వీడియో వచ్చినా కూడా దానికైతే యాడ్ అవుతూ ఉంటుందండి. ఇప్పుడు వచ్చి చిన్న ఇది చెప్పాను కదా, గోల్డ్ ప్రైస్ని మనం ఎలా వేరీస్ వేసుకోవచ్చు అనేది. ఒక 20 గ్రామ్స్ గోల్డ్ కొనాలంటే ఎంత అవుతుంది అనేది ఒక చిన్న అంటే నేను రాస్తున్నాను, దాన్ని చూపెట్టేస్తానండి. అందరితో వీడియో అయితే ఎండ్ చేసేస్తాను. మీకు నచ్చితే యూజ్ అవుతుందంటే మాత్రం లైక్ చేయడానికి అయితే ట్రై చేయండి. అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ యొక్క చిన్న బిట్ యాడ్ చేసి వీడియోని అయితే ఎండ్ చేస్తాను. ఓకే అండి. గోల్డ్ రేట్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, హౌ టు క్యాలిక్యులేట్ గోల్డ్ రేట్ ఇన్ తెలుగు, ఫైనల్ గోల్డ్ జ్యువెలరీ రేటు, ఫైనల్గా మనకి గోల్డ్ ప్రైస్ ఎంత ఉంది అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే, ప్రైస్ ఆఫ్ గ్రామ్ గోల్డ్, ఒక గ్రామ్ గోల్డ్ యొక్క రేటు ఇంటూ వెయిట్ ఆఫ్ ద గోల్డ్, ఎన్ని గ్రాములు గోల్డ్ కొంటున్నాము, ప్లస్ మేకింగ్ ఛార్జెస్, ప్లస్ జిఎస్టీ, ఈ 4ని యాడ్ చేసుకున్నామంటే మన గోల్డ్ ఫైనల్ రేట్ అయితే వచ్చేస్తుంది. సో నేను 3 పార్ట్స్ చేసాది, గోల్డ్ ప్రైస్ ఒకటి, మేకింగ్ ఛార్జెస్, ఈవెన్ కూలీ ఉన్నా కూడా దీంట్లోనే యాడ్ చేసేసుకోవడం అనమాట. నెక్స్ట్ జిఎస్టీ ఛార్జెస్, ఓవరాల్గా 3% వేస్తున్నారండి జిఎస్టీ, మాత్రం ఎక్కువ తక్కువ లేదు. ఈ తరుగు దగ్గర మాత్రమే మార్పులు వస్తాయి అన్నమాట. నేను ఒక 12% వేసాను, ఆల్మోస్ట్ ఆల్ 12% చైన్స్ కానీ బ్యాంగిల్స్ కానీ ఇట్లాంటి వాళ్ళకి ఎక్కువ మెన్షన్ చేస్తారు. ఇంకా టెంపుల్ జ్యువెలరీస్కి డిఫరెన్సేషన్ ఉంటుందన్నమాట. నేను ఇక్కడ 1 గ్రామ్ గోల్డ్ 5900 అయితే 20 గ్రామ్స్కి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా ఉండా, 20 గ్రామ్స్ ఇంటూ 5900 అంటే 118000 రూపాయలు గ్రామ్ ఓన్లీ గోల్డ్ ప్రైస్ పడ్డది. సో దీనికి మనం 916 కొన్నాము, తరుగు ఎంత ఉందంటే నేను ఓవరాల్గా ఒక 12% వేసా. దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే 12/100 ఇంటూ మన గోల్డ్ ప్రైస్ 20 గ్రామ్స్కి 118000 రూపాయలు. సో దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే 14160 రూపాయలు తరుగు వచ్చింది మనకి, 12% తరుగు ఇంత అమౌంట్కి ఇంత వచ్చిందనమాట. సో ఈ రెండు కలిపేసుకుంటే 132160 రూపాయలు వచ్చింది. ఈ మొత్తానికి మనకు జిఎస్టీ వేస్తారు, ఓన్లీ గోల్డ్ ప్రైస్కి జిఎస్టీ వేయరు, తరుగుకి గోల్డ్ ప్రైస్ రెండు కలిపి జిఎస్టీ వేస్తారనమాట. సో జిఎస్టీ ఛార్జెస్ 3% అనుకున్నాం కదా, దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే 3/100 ఇంటూ ఓవరాల్గా వచ్చింది కదా అసలు, నెక్స్ట్ యొక్క తరుగు అనేది, ఈ రెండింటిని కలిపేసుకొని 132160కి 3964.8% అంటే 3900 అంటే 4000 అనుకోండి ఓవరాల్గా. సో ఈ మొత్తాన్ని అంటే మనకి ఇక్కడ ఏంది, గోల్డ్ ప్రైజు తరుగు నెక్స్ట్ జిఎస్టీ మొత్తం కలిపి 132000కి ప్లస్ జిఎస్టీ కూడా యాడ్ చేసుకుంటే 3965 రూపాయలు వేస్తున్నాను, 3965 రూపాయలు. సో దీనికి 3965 రూపాయలుగా కలిపా, 136125 రూపాయలు అయింది.
సో ఫైనల్గా మన గోల్డ్ ప్రైజ్ 20 గ్రాములు వచ్చి 1,36,125 రూపాయలు. ఇలా మనము గోల్డ్ ప్రైజ్ని క్యాల్కులేట్ చేసుకుంటాము. సో ఈ మెథడ్ కనుక మీకు నచ్చితే గోల్డ్ షాప్కి వెళ్ళినప్పుడు ఇది ట్రై చేయండి. సో ప్లస్ కూలీ కనుక ఉండింది అనుకోండి, జిఎస్టీ ప్లస్ కూలీని యాడ్ చేసుకోండి, ఇంటూ అయితే చేయక్కర్లేదు. ఓకే అండి, నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.